అండి. నా పేరు మణికంఠారెడ్డి. ఇంతకుముందు ఫేస్బుక్లో వీడియోలు పెడుతుంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా ప్రతి ఒక్కరు పెట్టేయచ్చు అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది, ఏదన్నా ఒక సంఘటన ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తే అతను ఫేస్బుక్లోకి వచ్చి ఇలా వీడియోలు పెట్టడం జరుగుతుందని నా దాకా వస్తే కానీ నేను తెలియలేదు. ఇప్పుడు దాకా నేను అలా నందుకున్నందుకు నన్ను క్షమించండి. ఈరోజు నేను ఇవాళ ఫేస్బుక్లోకి రావడానికి కారణం ఏందంటే నిన్న జగన్ మీద జరిగిన సంఘటన. అతను పక్కా టీడీపీ. అరే ఒక టీడీపీ వ్యక్తిని తీసుకొచ్చి అరే ఇది ఇతను వైఎస్ఆర్సీపీ, ఇతను కావాలని చేశాడు, జగన్ ప్రభావితం వల్లే ఇతను చేశాడని చెప్పడం చాలా అమానుష్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని వ్యక్తిత్వం గురించి ఆలోచించండి. ఒక స్టేట్ హోమ్ మంత్రి ఒక ముఖ్యమంత్రి కలిసి ఒక ఇంత చిన్న విషయాన్ని ఇంత హైలైట్ చేయడం చాలా బాధాకరం. అతను టీడీపీ అతనని పక్కా ఆధారాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అరే పది పేపర్లు, ఒక పది పేపర్లు అతను రాశాడు, లెటర్ రాశాడు, జోబులో పెట్టుకున్నాడని. ఆ పది పేపర్లు ఎలా ఉన్నాయా అంటే మా ఇంటర్మీడియట్లో మేము ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాసాం, అవి నలిగినాయేమో కానీ ఆ పేపర్లు మాత్రం నలగలేదు. జోబులో పెట్టుకుంటే నలగకుండా ఎలా ఉంటాయి? ఒకటి, సరే జగనే చేపించాడు అనుకో, మీ పేర్లు చెప్పించే వాళ్ళంగా మేము, అరే నన్ను చేయమంది పలానా హోమ్ మినిస్టరు, లేదు సీఎం, లేదు పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పించేవాళ్ళంగా, మా అసలు దొరకటం నేను జగన్ కోసమే చేశాను అని ఎలా చెప్తాడు? వాళ్ళ సొంత అన్న సొంత బ్రదరే లైన్లోకి వచ్చి అరే ఇది చేసింది మేము తెలుగుదేశం అండి, మేము పక్కా తెలుగుదేశం, మేము పుట్టుకా నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాం, మేము తెలుగుదేశం మేము వైఎస్ఆర్సీపీ కాదని చెప్తూనే ఉన్నాడు. మీరు తీసుకొచ్చి ఇతను వైఎస్ఆర్సీపీనే, ఇతను వీరాభిమాని, ఇతను ఫ్లెక్సీ కట్టారని చెప్తున్నారు. జరిగిన 3-10 నిమిషాలు మ్యాక్సిమం 10 నిమిషాలు అతను ఫ్లెక్సీ మీ మొబైల్లోకి, హోమ్ మినిస్టర్ మొబైల్లోకి ఎలా వచ్చింది? సరే తీ వదిలేసి. జగన్ గారు ఆ రోజు జరిగిన సంఘటన రోజు సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది? కొంతమంది అన్నారు ఇంకా ఏమని, అతనికి మతిస్థిమతం లేదు అని. సరే మతిస్థిమతం లేనివన్నీ అంత పెద్ద క్యాంటీన్లో అసలు ఎయిర్పోర్ట్లోకి ఎలా రానిచ్చారు? చిన్న చిన్న హోటల్లోనే లేదా టిఫిన్ సెంటర్లోనే అలాంటి వ్యక్తులను పెట్టుకోరు. ఎందుకంటే తన తన బిహేవియర్ వల్ల, తన ప్రవర్తన వల్ల వాళ్ళ బేరం ఏమైనా మిస్ అయిద్దామోనని ఓనరు వద్దంటారు. లేదు పెట్టుకున్నారు తి అంత. మరి అతని క్యారెక్టర్ వల్ల మరి అతని గుడ్ విల్ బాధిగా, అతను ఎలా వచ్చాడు మరి దాంట్లోకి? అతను జాయిన్ అయ్యి నెలగూడగా 15 రోజుల క్రితమే జాయిన్ అయ్యాడని స్టేట్మెంట్లో రాశారు. చెప్పటం 1 సంవత్సరం క్రితమే జాయిన్ అయ్యాడని అతను చెప్తున్నాడు. ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి నిజం ఇది నిజం అని చెప్పడానికి ఒక 10 టీవీ బఫూన్ ఛానల్స్ ఇంత రుద్దుతున్నారంటే ఇది అబద్ధమా నిజమా అనేది బయటకు వచ్చేసింది. నిజంగా ఈరోజు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ టెక్నాలజీ కనుక్కుంది, ఈ మొబైల్స్ కనుక్కుంది, ప్రమోట్ చేసింది నేనే అని చాలాసార్లు చెప్పారు మీరు. నిజంగానే ఇది చేసింది మీరో మీరు కాదో అయితే తెలియదు కానీ నాకు. ఇది చేయటం వల్ల ఈరోజు మాకు ఎంత ఉపయోగపడుతుందంటే, ఈరోజు మాకు ఈ ఫేస్బుక్, ఈ ట్విట్టర్, ఈ టెక్నాలజీ ఈరోజు లేకపోతే నిజంగానే మేము కూడా మీలానే గుడ్డిగా బతికేవాళ్ళం, మీ వాళ్ళు బతికినట్టు. ఈ సోషల్ మీడియా మాకు చాలా సపోర్ట్గా ఉంది, ఉండబోతుంది. జనాలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. మీరు మీ పచ్చ ఛానల్లో మీ కింద ఉన్న 10 మంది కలిసి 10 ఛానల్స్ కలిపి ఏం చేయలేరు. మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి ఇలాంటి రిపీట్ జరిగినవంటే చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, పట్టాల రవి, నరహంతకుడు, కోడల శివప్రసాదరావు చాలా దుర్మార్గుడు అని. మా కార్యకర్తలు అంతకన్నా దుర్మార్గులు, అంతకన్నా రాడ్డు తెలియని ఆయనలో. మా సహనాన్ని, మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరే నష్టానికి పాలవుతారు. చెప్తున్నా, ఇలాంటి సంఘటన ఇంకొకసారి జరిగిందంటే కోట్ల మంది పట్టాల రవిల్ని, కోట్ల మంది కోడల శివప్రసాదరావుని చూపిస్తాం. మాకు పెద్ద లెక్క కాదు. ఇంకొకటి, ఇలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ అయిందంటే పచ్చకండవ కట్టుకునే ఆయాలని కాదు, పచ్చకండవ తయారు చేయడానికి కూడా ఒణిగిపోవాలా? అర్థమైందా? మా సహనాన్ని, మా చేతగంతనాన్ని దయచేసి చేతగంతనంగా తీసుకోవద్దు. మేము ఇప్పటికీ ఇంత ఓపిగ్గా కూర్చున్నాము, ఇంత ఓపిగ్గా ఉన్నాము అంటే దానికి మా నాయకుడు జగనే కారణం. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్, ఆయన మీద ఉన్న గౌరవం మేము ఇన్నాళ్ళు మేము ఇంత ఓపిగ్గా ఉన్నాం. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.